हेलो फ्रेंड्स, वेलकम टू गृहलक्ष्मी व्लॉग्स। ईरोजु मनम मन वीडियो कंदगड्ड तो पुलुसु एला चेसुकोवालो तेलुसुकुंदाम। इदी चाला ईजीगा चेसुकोवच्चु, पैगा त्वरगा कूडा अयिपोतुंदी। कंदगड्ड आरोग्यानिकी चाला मंचिदी। डैटिंग चेसेवाळ्ळु दीन्नि फ्रीक्वेंट गा तीसुकुंटू उंटे बरुवु त्वरगा तग्गुतारु। చిన్న చిన్న జాగర్తలు తీసుకుంటూ ఈ కూరను వండుకుంటే దురద కూడా ఉండదు। దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం। కందగడ్డ అరచేతికి కాకుండా వేరే ఎక్కడ తగిలినా కూడా దురదలు వస్తాయి, కాబట్టి ముందుగా దీన్ని ఉప్పు నీళ్ళలో బాగా నానబెట్టుకొని పై చెక్కు తీసేయాలి। తర్వాత కూడా చేతులకి కత్తికి బాగా ఉప్పు రాసుకోవాలి, లేదంటే ఎక్కడ తగిలినా కూడా బాగా దురదలు వస్తాయి। తరిగిన తర్వాత కూడా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి। కందగడ్డ తరిగిన తర్వాత కూడా ఉప్పు నీళ్ళలోనే వేసి ఆ నీరు సముద్రపు నీళ్ళంత ఉప్పుగా ఉండాలి। కందగడ్డను చిన్న చిన్న ముక్కలుగా తరిగిన తర్వాత ప్రెషర్ కుక్కర్ లో పెట్టుకొని 2 విజిల్స్ దాకా ఉడికించుకోవాలి। ఇలా ఉడికించుకునేటప్పుడు కందగడ్డ మరీ ఎక్కువగా ఉడకకూడదు, 80% మాత్రమే ఉడికించుకోవాలి। ప్రెషర్ కుక్కర్ లో కందగడ్డ వేసేటప్పుడు దానితో పాటుగా కొద్దిగా ఉప్పు, పసుపు, అల్లము కూడా వేసి ఉడికించుకోవాలి। అల్లం ముక్కలుగా తినడం ఇష్టపడని వాళ్ళు తురిమి వేసుకోవచ్చు, అయినా कुकर लो उड़क पेटे टप्पुडु तर्वाता उप्पु पुलुपु पट्टी अल्लं कूडा तिनडानिकी चाला टेस्टी गाने उंटुंदी। प्रेशर कुकर लो मुक्कल मुनिगेंत वरकु नीलु पोसी अन्नितिनी बागा कलिपी 2 विजिल्स वच्चेंत वरकु उडिकिंचुकोवाली। 2 उल्लिपायलु तीसुकोनी मध्यकी कट चेसी नीळ्ळल्लो वेसुकोवाली। चिंतपंडु उस्टिकायंत तीसुकोनी नीळ्ळल्लो नानबेट्टुकोवाली। ఉల్లిపాయలు నీళ్ళల్లో నానబెట్టుకోవడం వల్ల తరిగేటప్పుడు ఘాటు ఉండదు। చింతపండును కూడా ముందుగా నానబెట్టుకోవడం వల్ల ఈజీగా పులుసు తీసుకోవచ్చు। ఇవన్నీ ముందుగా సిద్ధం చేసుకోవడం వల్ల పులుసు త్వరగా పెట్టేసుకోవచ్చు। పచ్చిమిరపకాయల్ని కూడా సన్నగా తరుక్కోవాలి। ముందుగా బాణలి వేడి చేసుకొని కాస్త నూనె వేసుకోవాలి। తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసుకోవాలి। తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి। ఉల్లిపాయల మీద కాస్త ఉప్పు పసుపు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి। ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి। అవన్నీ వేసి బాగా కలుపుకోవాలి। కాసేపటి తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న కందగడ్డ ముక్కలు వేసుకోవాలి। కందగడ్డను మరి మెత్తగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఉడకబెట్టుకోవాలి। కుక్కర్లో అయితే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది। అలా కాని పక్షంలో విడిగా కూడా ఉడకబెట్టుకోవచ్చు। విడిగా ఉడకబెట్టుకోవడం వల్ల ఎక్కువ సమయం పడుతుంది। కందగడ్డ ముక్కలు వేసుకొని బాగా కలిపి 2 నిమిషాలు వేయించిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి। అన్నీ ఒకసారి కలుపుకొని మిగతా 20% కందగడ్డ ఉడికే వరకు చింతపండు పులుసులో ఉడికించుకోవాలి। ఇలా చేయడం వల్ల పులుపు కూడా బాగా పడుతుంది। అన్నిటిని బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి। ఇలా చేయడం వల్ల త్వరగా ఉడికిపోతుంది। నీరంతా ఆవిరైపోయి కందగడ్డ బాగా ఉడికిపోయిన తర్వాత కాస్త కారం వేసుకోవాలి। మరీ గట్టిగా మరీ పల్చగా కాకుండా ఉండడానికి కాస్త ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకోవాలి। ఒకసారి అన్ని కలుపుకొని ఇష్టపడే వాళ్ళు ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి। దీని వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది। ఒకవేళ బెల్లం ఇష్టపడని వాళ్ళు బెల్లం వేసుకోకపోయినా పర్వాలేదు। ముక్కలు మరీ పెద్దగా ఉన్నాయి అనుకుంటే పొటాటో మ్యాషర్ తో ఒకసారి నలుపుకుంటే పులుసు కూడా చిక్కగా ఉంటుంది। అంతా అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్ లోకి డిష్ అవుట్ చేసుకోవాలి। ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది।
నీళ్లు తక్కువ పోసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటే ఇది చపాతీలోకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. గృహలక్ష్మి బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేయండి.